खिदगिर फैला हेलो बेस्टीज वेलकम बैक टू अवर चैनल किटू द चैटर बॉक्स నేను మీ ఇంటికి వచ్చాను తెలుసు కదండి. సో ఇది వచ్చి మార్నింగ్ మాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నాకు ఈ పువ్వులు చూస్తుంటే చిన్న చిన్ని రోజెస్లా అనిపిస్తుంది కదా, చాలా బాగుంటాయండి. డెకరేషన్గా మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది, ఉల్లి దాంట్లో వాటర్ వేసి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అమ్మకి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో తనకున్న చిన్న ప్లేస్లోనే చిన్న టబ్స్ లాగా అలా పెట్టి పెంచుతూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా కొంచెం గ్రీనరీ కనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. నేను మ్యాక్సిమం మార్నింగ్ టైం అయితే మటుకు కాసేపు ఇక్కడ స్పెండ్ చేస్తాను. నేను రిటర్న్ పూణె వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నుంచి మొక్కలు తీసుకెళ్తూ ఉంటాను అమ్మ దగ్గర నుంచి. అండ్ మా పెద్దమ్మ ఉంటుంది అన్నమాట. సో మా కళ్యాణ అక్క కూడా నాకు చాలా వరకు అడిగిన వెంటనే ఏమీ అనదు, తను పెంచుకున్న వాళ్ళ పెయింటింగ్ వేసి మొక్కలు పెట్టుకుంటుంది. అక్క నాకు ఇది ఇవ్వి అనగానే తీసుకెళ్ళు అని చెప్పి నాకు మొక్కలు ఇస్తూ ఉంటుంది అన్నమాట. నేను చాలా వరకు మా కళ్యాణ అక్క దగ్గర నుంచి తెచ్చుకున్న మొక్కలే ఉంటాయి. అండ్ నేనైతే 2 మ్యారేజెస్ ఉన్నాయని వచ్చాను, ఒకటి మా కజిన్ మ్యారేజ్ అండ్ ఇంకోటి హను అన్న మ్యారేజ్ అన్నమాట. సో ఇప్పుడు నేను రెడీ అయితే మ్యారేజ్కి వెళ్ళాలి. మేమైతే మ్యారేజ్కి రీచ్ అయ్యామండి, కానీ రీచ్ అయ్యేసరికి జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. అండ్ మ్యారేజ్ వచ్చి పాలకులలో జరిగింది. అండ్ ఇంక హను అన్నయ్య అయితే మట్టుకి నాకు హను అన్నయ్య అండ్ సాయి అన్నయ్య ఇద్దరు కూడా చాలా అంటే చాలా స్పెషల్. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు నా సూపర్ సీనియర్స్ అన్నమాట. కాకపోతే నన్ను వాళ్ళు ఓన్ సిస్టర్లా ట్రీట్ చేశారు. నిజంగా నేను ఆ విషయంలో చాలా అంటే చాలా లక్కీ అని చాలాసార్లు ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా ఓన్ బ్రదర్ నన్ను ఎలా అయితే ట్రీట్ చేశాడు, ఎలా చూసుకుంటాడు, సేమ్ నన్ను వీళ్ళిద్దరూ కూడా తన ఓన్ సిస్టర్లా ట్రీట్ చేస్తారు అన్నమాట. నాకు ఎలా అంటే నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ నాకు ఇస్తారు. కానీ రెగ్యులర్గా మేమేమీ కాల్స్ మాట్లాడుకోము అండ్ ప్రతిసారి చాట్ చేసుకోము ఏం చేయం, కానీ బర్త్డేస్ వస్తే మటుకు ఎగ్జాక్ట్ 12కి కాల్ చేసాం, గ్రూప్ కాల్ మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ వాళ్ళ లైఫ్లో ఏమన్నా ఇంపార్టెంట్ మ్యారేజ్ జరుగుతున్నా ఇలా మ్యారేజెస్ కానీ ఏమన్నా అవుతున్నాయంట కనుక తప్పకుండా ఫస్ట్ కాల్ చేసి అయితే ఇలా అయ్యింది అని షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే హను అన్నయ్య కూడా మ్యాచ్ ఫిక్స్ అయిన వెంటనే ఫస్ట్ కాల్ నాకే చేశాడు, కాల్ చేసి కిట్టు ఇలా ఫిక్స్ అయ్యింది అని అన్నాడు. అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఫస్ట్ కాల్ నీకే చేస్తున్నారు ఇంకెవరికి చెప్పలేదు అని అంటే. అండ్ మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అలాంటి టైంలో మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. చాలామంది ఎలా అనుకుంటారంటే నన్ను వాళ్ళు మర్చిపోయారు, నాకు కాల్ చేయట్లేదు, నాకు మెసేజ్ చేయట్లేదు, సో నేను వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి, ఇలా ఈగోస్కి చాలామంది వెళ్ళిపోతారండి. కానీ రియల్ ఫ్రెండ్స్ కానీ అండ్ రియల్గా మనల్ని ఒక బ్రదర్లా ఒక సిస్టర్లా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మన లైఫ్లో. సో వాళ్ళు రెగ్యులర్గా మనకి కాంటాక్ట్ చేసినా చేయకపోయినా సరే మన మీద వాళ్ళకున్న ఫీలింగ్ అయితే మారదు. చాలామంది ఎలా అనుకుంటారంటే నాకు మెసేజ్ చేయట్లా, నాకు కాల్ చేయట్లా, సో నేను వాళ్ళకి గుర్తులేను అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అది టోటలీ రాంగ్, ఎందుకంటే ఏ టైంలో ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇస్తూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు అందరూ ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు, ఉన్న కొంచె టైంలోనే మ్యారేజ్ అయిందంటే వాళ్ళ ఫ్యామిలీకి స్పెండ్ చేయడం టైం సరిపోతుంది. సో నా ఫీల్ అయితే అదే, రెగ్యులర్గా కాంటాక్ట్ అయితేనే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు అని అనుకోవడం అయితే చాలా రాంగ్. కానీ నాకున్న ఫ్రెండ్స్ కానీ అండ్ ఇలా అన్న వాళ్ళు కానీ వీళ్ళెవ్వరూ నాకు అలా ఫీల్ అవ్వరు, ఎందుకు నువ్వు నాకు కాల్ చేయట్లా, నువ్వు మారిపోయావు ఇలా నాకు ఎవరు చెప్పలేదు, నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, సో నేను వాళ్ళని అర్థం చేసుకుంటామన్నమాట. ఓకే ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు, సో ఎప్పుడైనా ర్యాండమ్గా కాల్ చేసినా సరే ఒక 1/2 hour 1 hour కాల్ అయితే అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ ఎందుకంటే నేను ఇప్పుడు ఇంత లెంత్ ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కాలేజ్ టైంలో అండ్ స్కూల్ టైంలో మనకు ఒక బ్రదర్లా ఒక సిస్టర్లా చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్గా నాకు కాల్ చేయట్లేదు కదా అని చెప్పి మనం కూడా మన లైఫ్ తీసుకుంటూ ఉంటామన్నమాట. సో అలా అయితే ఎవరు చేయొద్దు. అండ్ ఇంకొక విషయం తెలుసా మీకు, హను అన్నయ్య నాకు అడుగుర్చి కట్నం ఇచ్చాడు. అసలు నేనైతే షాక్ అన్నమాట. లంచ్ చేస్తున్నాం ఇక్కడ, సంథింగ్ వచ్చి ఎవరో వచ్చి మిమ్మల్ని పెళ్ళికొడుకు పిలుస్తున్నాడు అనగానే నేను ఎందుకో మామూలు పిలుస్తున్నాడేమో అనుకుని నేను వెళ్ళాను. వెళ్ళేసరికి అన్నయ్య నాకు చేతిలో అమౌంట్ పెట్టాడు అన్నమాట. అమౌంట్ ఎంత అనేది సెకండరీ థింగ్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి,
నాకు అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళ కజిన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, బట్ అందరికి ఇచ్చినట్టు వాళ్ళతో పాటు నాకు అమౌంట్ ఇచ్చి ఏమన్నా ఏది కావాలితే అది కొనుక్కో అని అన్నాడు. నిజంగా నేను ఫస్ట్ టైం అండి ఆడవడిచి కట్నం అనేది తీసుకోవడం. అది నాకు ఫస్ట్ ఇచ్చింది హను అన్నయ్యే. అండ్ హను అన్నయ్యకి అసలు వద్దు వద్దు అని ఎంత చెప్తున్నా సరే అక్కడ పెళ్ళిలో అందరి ముందు కిట్టు అందరూ చూస్తున్నారు బాగొద్దు తీసుకో అని చెప్పి అనగానే అసలు నాకు చాలా మాటలు రాలేదు మాట. అసలు నాకెందుకు ఇచ్చాడు మనీ అన్నీ వద్దు అని చెప్పి ఎంత అంటున్నా సరే ఎంత ఫోర్స్ చేస్తున్నా అస్సలు తీసుకోలేదు. రిటర్న్ నాకైతే అమౌంట్ ఇచ్చాడు. నేనైతే అమౌంట్ గురించి కాదు బట్ నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాడా అని చెప్పి లిటరల్గా నాకైతే కంట్లో నీళ్ళు వచ్చాయి. అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయామాట. మేమైతే మ్యారేజ్ నుంచి రిటర్న్ వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంటికి. అండ్ మా వాడైతే కనుక అత్తయ్య వాళ్ళ ఇంటికాడే ఉన్నాడనమాట. వదిన వాళ్ళును అత్తయ్య వాళ్ళు చూసుకున్నారు వాడిని. అండ్ ఇంటికి వెళ్ళాక ఇంకొంచెం వాడికి ఫీడ్ చేసేసి ఇదిగో కాసేపు మా వదిన అయితే మటుకు వాడితో ఆడుకుంటుంది మేనల్లుడితోటి. ఇలా ఈ రోజు అయితే నాకు స్పెండ్ అయింది. నేనైతే యాక్చువల్గా వెళ్ళడమే ఈ మ్యారేజెస్ కోసం వెళ్ళాను. ఇదండి ఇవాళ వీడియో. అయితే నేనైతే మటుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత హన్ను అన్నయ్య అండ్ సాయన్న అయితే ఒక మంచి టైం అయితే స్పెండ్ చేసా అనిపించింది. అండ్ మీ లైఫ్లో కూడా ఇలా ఎవరైనా ఒక బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ. బై బై.